స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. మూవీ హీరో రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్య వివాదం రోజుకో ట్విస్ట్తో సినిమాను మించిపోతుంది. ఏదో ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న లావణ్య రోజుకో వ్యవహారం బయటపెడుతోంది. తాను బజార్లో పడి పరువు పోగొట్టుకున్నది కాక, పాపం ఇంట్లో ఉండి తమ పని తాము చేసుకుంటున్న హీరోయిన్లు, నటీమణుల పేర్లు కూడా బయటపెట్టి వారిని కూడా బజారుకు లాగుతోంది లావణ్య. ఏదైనా విషయం ఉంటే రాజ్ తరుణ్తో తెలుసుకోవాలి, కానీ లావణ్య మాత్రం తన డ్రగ్స్ వ్యవహారం మాదిరిగానే ఇది కూడా సూపర్ ట్విస్టులతో సాగిస్తోంది. ఈ కిట్టుగాడి లవ్ స్టోరీకి క్లైమాక్స్ అనేది లేకుండా పోయింది. రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య తాను ఏం చెబుతుందో కూడా అర్థం కాకుండా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తోంది. బహుశా రాజ్ తరుణ్ను బట్టలు విప్పి నడి రోడ్డు మీద నిలబట్టాలనుకుందా, లేదంటే రాజ్ తరుణ్ వెనుకున్న ఓ వ్యక్తిని లాగాలనుకుంటుందా, అది కాదంటే రాజ్ తరుణ్ ప్రస్తుత లవర్నా లేదంటే మరో సెలబ్రిటీనా అనేది కన్ఫ్యూజ్గా ఉంది. నిజంగా రాజ్ తరుణ్ ఆమెకు కావాలనుకుంటే ఇలా కమెంట్స్ చేస్తుందా అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చ. ఎందుకంటే రాజ్ తరుణ్ కూడా, తాను లావణ్య చాలా ఏళ్ళు రిలేషన్షిప్లో ఉన్నాం, ఆ తర్వాత ఆమె డ్రగ్స్కి అలవాటు పడింది, అందుకే నేను బ్రేకప్ చెప్పాను, నేను విడిపోయాను, ఆమె నా ఇంట్లోనే ఉంటుంది, లావణ్య బాయ్ ఫ్రెండ్ మస్తాన్ సాయ్తో కలిసి తిరిగింది, అతను పెళ్లి చేసుకున్నానని చెబితే కేసు పెట్టింది, మస్తాన్ సాయి తండ్రిని కూడా బ్లాక్మెయిల్ చేసిందని ఓ ఎఫ్ఐఆర్ కాపీని కూడా చూపించాడు, నన్ను పెళ్లి చేసుకోవాలని లావణ్య అనుకుంటే తనను మస్తాన్ మోసం చేశాడని కేసు ఎందుకు పెట్టింది, ఆమె పెద్ద బ్లాక్మెయిలర్, నేను కోర్టుల ద్వారానే ఈ విషయం తెలుసుకుంటానని చెప్పాడు రాజ్ తరుణ్. మొదట లావణ్య రాజ్ తరుణ్ టార్గెట్ చేసింది, ఆ తర్వాత హీరోయిన్ మాల్వి మల్హోత్ర వల్లే రాజ్ తరుణ్ నన్ను వదిలేశాడంది. అతను చాలా మంచివాడు, కానీ తనకు డబ్బులు ఇస్తాను వదిలేయమంటోంది, రాజ్ను వదిలేయకుంటే నిన్ను చంపి శవం కూడా దొరకకుండా చేస్తానని బెదిరిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. కానీ ఈ మాల్వి మల్హోత్ర బయటకు వచ్చి మరీ ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించింది. నాకు రాజ్ తరుణ్ జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, కొలిగ్గా పరిచయం అంతే, నా పరువు తీసిన ఆమెను కోర్టుకు ఈడుస్తాను, అసలు నాకు లావణ్య అనే యువత ఉందన్న విషయం కూడా తెలియదని బాంబు పేల్చింది మాల్వి మల్హోత్ర. ఆమెను నాకు ఫోన్ చేసింది, నాకు లావణ్య ఎవరో ఫోన్ చేసే వరకు తెలియదని చెప్పింది మాల్వి మల్హోత్ర. నన్ను బయటకు లాగి నాకు ఫోన్ చేసి నా ఆడియో కాల్స్ను కూడా సోషల్ మీడియాలో పెట్టింది, తాను కూడా లీగల్గా యాక్షన్ తీసుకుంటానని మీడియా ముందు చెప్పింది మాల్వి మల్హోత్ర. దీంతో లావణ్య ఈలోపు మరో కొత్త పేర్లను బయటకు తీసుకొచ్చింది. అసలు రాజ్ తరుణ్కు క్యారెక్టరే లేదని తేల్చేసే పనిలో పడింది. ఆమెకు న్యాయం కావాలంటే రాజ్ తరుణ్తో నన్ను కలపాలంటోంది, నేను రాజ్ పెళ్లి చేసుకున్నామని కూడా చెబుతోంది, పెళ్లి ఫోటోలు చూపించమంటే మాత్రం నా దగ్గర లేవు, ఎక్కడో మిస్ అయ్యాయంటోంది. దీంతో ఈ మాట వినగానే లావణ్య చెప్పేది అసలు నిజమేనా అనే డౌట్ అందరికి వస్తుంది. పెళ్లి జరిగితే పెళ్లి ఫోటోలు ఉంటాయి, సాక్ష్యాలు కూడా ఉంటాయి, బంధువులు కూడా వస్తారు, అంతకు మించి తల్లిదండ్రులు కూడా వస్తారు, వారెవ్వరూ రాకపోయినా దగ్గర స్నేహితులు ఉంటారు కదా, వారి దగ్గరైనా ఫోటోలు ఉంటాయి కదా, కానీ లావణ్య మాత్రం లేవంటోంది. రాజ్ తరుణ్ లాంటి సినిమా హీరోని పెళ్లి చేసుకుని ఫోటోలు లేవంటే కితకితలో సినిమా చూపించినట్లే ఉంది. ఇక రాజ్ తరుణ్ చాలా మంచివాడని చెప్పిన ఆమె మెల్లిగా అతన్ని బజార్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. అంటే ఆమె పని ఆమె చేసుకుంటూ ఏదో బతికేస్తుంది, కానీ హర్యానా పరువు తీసేందుకు కూడా కంకణం కట్టుకున్నట్లుంది లావణ్య. తోటి మహిళను ఇలా బ్యాట్ చేయడం సబబు కాదు, ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఆమెకే చిక్కులు. అయితే ఈ హర్యానా ఎపిసోడ్లోకి మెల్లిగా రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్రను లాగింది. రాజా రవీంద్ర చాలా మంది హీరోలకు మేనేజర్, స్వతహాగా ఆయన నటుడు కూడా. ఏ హీరోకైనా ఇలాంటి సమస్యలు వస్తే బయటపడేస్తుంటారు ఆయన, కానీ రాజ్ తరుణ్ నిన్ను కాకుండా హర్యానాతో ఎంజాయ్ చేస్తున్నాడని రాజా రవీంద్ర ఫోన్ చేసి మరీ చెప్పాడట. అది కూడా ఓ కోర్సు కోసం గోవా వెళ్ళిందట లావణ్య. ఆ సమయంలో రాజ్ తరుణ్ కొత్త ప్రియురాలతో ఉన్నాడని రాజా రవీంద్ర చెప్పగానే గోవా నుంచి వచ్చేసిందట. ఇక్కడ రాజ్ తరుణ్ క్యారెక్టర్నే కాదు హర్యానా పేరును కూడా మీడియాలోకి లాగింది లావణ్య. కేవలం హర్యానాను మాత్రమే కాదు, అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలినిని కూడా లాగింది. ఇక ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజ్ తరుణ్కు సర్వం రాజా రవీంద్రనే, మంచైనా చెడైనా ఆర్థిక వ్యవహారాలైనా కూడా రాజా రవీంద్ర తోడుగా ఉంటాడనే పేరుంది. గతంలో కార్ యాక్సిడెంట్ సమయంలో రాజా రవీంద్రనే ముందుండి విషయం పెద్దది కాకుండా రాజ్ తరుణ్ను సేవ్ చేశాడనే రూమర్స్ కూడా వినిపించాయి. ఇక ఫిల్మ్ సర్కిల్లో మంచి పేరున్న రాజా రవీంద్ర పేరును కూడా బయటకు లాగింది లావణ్య. ఆమె ఉద్దేశం ఏంటో సరిగ్గా చెప్పడం లేదు, నాకు రాజ్ తరుణ్ కావాలంటోంది, పైగా తన ఖర్చుల కోసం డబ్బులు కూడా ఇవ్వడం లేదని లావణ్య ఆరోపిస్తుంది.
వస్తుంది. అసలు రాజ్ తరుణ్ ఎందుకు డబ్బులు ఇవ్వాలి? పెళ్లి చేసుకోలేదు కదా, లివ్ ఇన్ రిలేషన్షిప్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో సర్దుకుపోవాలి, ఇద్దరు ఖర్చులను పెట్టుకోవాలి. నిజంగా నీ దగ్గర లేకుంటే ఆయన పెట్టుకోవచ్చు, అది కూడా కలిసినంత వరకే. తాను ఎప్పుడో బ్రేకప్ చెప్పేశానని రాజ్ తరుణ్ అంటున్నాడు, కానీ మరెందుకు డబ్బులు ఇవ్వాలనేది ప్రశ్న. అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటేనే సెన్సిటివ్ సబ్జెక్ట్, మన దేశంలో చట్టబద్ధత లేదు, కానీ మీ హక్కుగా మీరు ఆడా మగ కలిసి ఉండవచ్చు, ఇది నేరం కాదు. ఇంతవరకు చాలా క్లియర్. సమస్య వస్తేనే అది నేరమా కాదా అని తేల్చేందుకు మళ్ళీ వేరువేరు చట్టాల పరిధిలోకి వెళ్ళాలి. కాబట్టి ఇది ఎడారిలో నీటి బావి లాంటిది. ఇక రాజ్ తరుణ్ పెద్ద బోకు, తాను ఎలాంటి వాడైనా పర్వాలేదు, నాకే కావాలంటోంది లావణ్య. మరింతటి లావణ్యం ఆమెకు ఎలా వచ్చిందో తెలియదు. ఎందుకంటే హర్యానా తర్వాత ఇద్దరి లోకం ఒకటే హీరోయిన్ శాలిని పాండేతో కూడా ఎఫ్ఐఆర్ ఉందని మరో పేరును కూడా పరోక్షంగా లీక్ చేసింది. ఆమె తర్వాత హర్యానా, ఆ తర్వాత మాల్వి మల్హోత్రా అనేది ఆమె కమెంట్. ఇక తనను మాల్వి బెదిరిస్తుందని కొన్ని ఆడియోలు లీక్ చేసింది లావణ్య. అందులో ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారో, హార్ష్ గా మాట్లాడుతున్నారో చాలా క్లియర్ గా తెలుస్తోంది. So your mom and dad will not fight, kya? You tell me. Will... No, I'm ask general. I'm generally asking. Get together and they get separated. It doesn't mean that you have to be with that person all your life. Who said that? I'm asking you. Your mom and dad will not fight, kya? Everyone fights. Exactly. If the person, other person doesn't want to be with you, then why you are forcing him? Forcing him 10 years? Yeah, so you have a lot of life pending. Hello. No. I know how to make him turn towards me. It's not that I don't. That's what. Yeah, that's what. It's that's what. That's what. See. That's what. It's not that I don't know. Okay. So. That's what. At least. See. I told him that talk to her. That's all I did. And I can't just force people to just be with you if they doesn't want. Yeah, now you're sleeping with him, no? That's the reason he will listen to you. If you say to unblock him, he'll unblock me. If you say to him, block me. If you say, leave her and come, he will. He has to. He doesn't have his own being, do you think so? Yeah, no. If he has, then why will he listen to you? Why do you think that he listens to me? That's what you said. Why do you think that? That's what he said. Spoke from last 8 months. అమ్మా 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 తేరే పైర్ పకడితే హమ్కో చోడ్ దో ఉస్కో చోడ్ దో ఔరేక్ లడకాకో ధూండ్ లో ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ ఐల్ సెట్ దట్స్ వాట్ ఈవెన్ దో యుల్ గెట్ ఇన్కమింగ్ కాల్ బ్లాక్ ఆర్ వాట్ ఎవర్ మే రోరే యూ నాట్ సీ యూ విల్ నెవర్ గ్రో ఇన్ యువర్ కెరియర్ నాట్ జస్ట్ యూ ఎనీ ఉమెన్ హుల్ డూ లైక్ దిస్ నో దే కెన్ నెవర్ చాలా సార్లు తానే మాల్విని బెదిరించినట్లుగా కనిపిస్తోందని నెటిజన్లే షాక్ అవుతున్నారు. సరే మరి ఇంతమందితో రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, అయినా కూడా ఆయనే కావాలంటోంది. ఇక డ్రగ్స్ కేసులో రాజ్ తరుణే ఆమె ప్రియురాలను నిరూపించారని చెబుతోంది. నాకు డ్రగ్స్ అంటేనే తెలియదంటోంది. మరి కేసులో ఎందుకు ఇరుక్కుంది? పోలీసులు ఏం సరదాగా ఎవరి మీద కేసు పెట్టరు కదా. ఆమె దగ్గర దొరికిందని పోలీసులు మీడియాకు కూడా చెప్పారు. ఇక ఫిర్యాదు తర్వాత లావణ్యపై డ్రగ్ కేసుందని కూడా పోలీసులు అన్నారు. కానీ నాకు అసలు వాడితో సంబంధం లేదనేది లావణ్య మాట. అందుకే ఇన్ని ట్విస్టులు ఉన్న కేసులో పోలీసులు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మెయిన్ రాజ్ తరుణ్ మీద చర్యలు తీసుకోవాలన్నా, ఫిర్యాదులో చేసిన ఆరోపణలపై సాక్ష్యాలు కావాలని నోటీసులు ఇచ్చారు. అంటే లావణ్య సాక్ష్యం ఇస్తే పోలీసులు చట్టపరంగా ముందుకెళ్తున్నారన్నమాట. అయితే ఇక్కడ లావణ్య ఇలా ఎన్నో చెబుతుంది అనుకుంటున్నారు, కానీ చాలా క్లారిటీగా ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ ఓ మాట చెబుతున్నాడు, ఆమె బ్లాక్ మెయిలర్, నేను కాదు ఆమెకు కావాల్సింది, నా దగ్గర ఉన్న డబ్బు అని చెబుతున్నాడు. ఇటు లావణ్య కూడా మేనేజర్ నట్టైన రాజా రవీంద్రను కూడా లాగింది. అంటే మ్యాటర్ సెటిల్ చేయమనా, లేదంటే నాకు అన్యాయం జరిగిన దానికి ఆయనే సాక్ష్యమని చెబుతుందా? మొత్తానికి లావణ్య ఏదో చెబుతుంది, అది అర్థమయ్యేది మాత్రం కేవలం రాజ్ తరుణ్కే. కానీ ఈ విషయంలో వేరే మహిళలను బయటకు లాగటం, వారి జీవితాలను నాశనం చేయాలనుకోవడం ఆమె చేసే తప్పు. వారు లీగల్గా వెళితే మునిగేది లావణ్యే. ఎందుకంటే సాక్ష్యం లేకుండా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం దారుణం. ఎందుకంటే ఆల్రెడీ రాజ్ తరుణ్ ముందే ఈ లావణ్య క్యారెక్టర్ మంచిది కాదని ఓ ఎఫ్ఐఆర్ ఉందని కూడా ఫోటో కూడా చూపించాడు. ఇటు లావణ్య కూడా రాజ్ తరుణ్
మంచివాడు కాదని చెబుతూనే అతనే కావాలంటోంది. ఈ మధ్యలో వేరే హీరోయిన్లు బ్యూటీలను సోషల్ మీడియా బజార్లో పెట్టేసింది. మరి రాజ్ తరుణ్ ఈ విషయం కంపు కహాని కాకముందే సెట్ చేసుకుంటే మంచిది. ఇటు లావణ్య కూడా బజార్లో పడి తాను ఇబ్బంది పడే కంటే నాలుగు గోడల మధ్య రిలేషన్షిప్ మెయింటైన్ చేసినట్లు ఈ వివాదం కూడా తెలుసుకుంటే మంచిది. లేదంటే సోషల్ మీడియాలో రకరకాల కథలు వస్తాయి. ఇది ఆమెకు నష్టం కాకపోయినా సినిమాల్లో నీతులు చెబుతూ ఫైట్లు చేసే రాజ్ తరుణ్కు మాత్రం కష్టమే. పైగా అతని సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఆమె ఎవరినో లాగుతోంది, ఏదో అడుగుతోంది, మనకు మాత్రం అర్థం కాదు, ఎవరి గోల వారిదే. ఆమె మాట్లాడేది రాజ్ తరుణ్కి అర్థమవుతోంది, త్వరగా సెటిల్ చేసుకుంటే మంచిది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లేకపోతే ఉంటావు అనుకుంటున్నావా? దాని గురి మగాల ముందు అంతకంటే వద్దు, నిబంధన చూసుకో. సింపుల్ గా లేదు, డబ్బులు కూడా ఆస్తి 10 కోట్లు అంటావా? డబ్బల్ ఉన్నాయి మన దగ్గర, డబ్బల్. నేను లేకపోతే వాడికి అదే లేదు, ఆ నమ్మకమే నీకు ఉంటే లేదా? హే, మన లేకపోతే వాడికి అనవసరం, మనకి ఏది ఉంటా మనకు అనవసరం, అది నమ్మితే సరే. నాన్న పక్కన పెట్టే నీ అమ్మ నాన్న 50 ఏళ్ళు కష్టపడి పెంచారు, 50 ఏళ్ళు కష్టార్జితం ఉంది, అతని కోసం కాదు. అది నమ్మితే వెళ్ళి ముసుకొని పడుకో, వీళ్ళు తీసుకోవాలి అసలు ఎవడ కష్టార్జితం కూడా. అర్థమైందా? వెళ్ళు పడుకో. కార్తీక్ ఒకసారి ఫోన్ ఇవ్వ బేటా, ఫోన్ ఇవ్వా ఒకసారి. సేమ్ పాస్వర్డ్ కదా, షేర్ పడుకుంటున్నారా? తమ్ముడు చూసి చూసు కదా, తమ్ముడు నా తమ్ముడు అంటున్నారు, తమ్ముడు చేసావు ఎవడరా వాడు? ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ ఎవడాడు? సురేష్ బాబా కాదు, ఎవడాడు? రామ్మోహన్ రావా? వైజాగ్కి నీకు అక్కడ లేదు, నీ దగ్గరకు వచ్చే ఆడదేవత్రా. మళ్ళీ మూడోసారి వస్తుంది వెళ్ళిపోతాడు. ఎంతమంది లేదా ఎవడరా? నీ నలుగురు మగాళ్ళ రాసిన పాటకు ఎందుకు ఏం రాసిన పాట దేని పాట ఏం చేసింది ఏంటో? చూడు అన్నపూర్ణ స్టూడియో సినిమా ఏంటి నాగర్జా? హలో హలో, ఎక్కడా? హలో, ఎక్కడ ఉన్నావు? ఈరోజు రాత్రి నలుగురు మగాళ్ళ ముందు నుంచి అని చాలా గలీజ్గా మాట్లాడాడు. అంటే నేను నన్ను ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని, ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలని ఉన్నాడా నా చింటూ? బ్రో నమ్మితే ఓకే బ్రో, ఒక మగాడు కావాలి సారి ప్లీజ్, ఒక మగాడు కావాలి నాకు. అంటే వీడి ఇల్లు, వీడి ఆస్తి ఇది అన్నపూర్ణ చూడేసింది కదా ఇప్పుడు. నా చింటూ కావాలి నాకు, నా చింటూ ధైర్యం వాడు. నేనేం చేస్తే వాడు నాకు, నేనేం చేసినా వాడు నాకు, నా చింటూ నా ఫ్రెండ్, నా పక్కన ఉంటాడు నా ఫైటింగ్ కి. మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు నాకు నా చింటూ అవసరం. ఒకసారి చింటూకి చెప్పవా కాల్ చేయమని ప్లీజ్. ఒక్క నిమిషం ఇప్పుడు రెస్పాండ్ అయ్యాడు.
నలుగురు మగాళ్ళ ముందు చలికలీజుగా పాడాడు నన్ను ఎంతమంది అని వల్ల కాదు సాయి. ఇంకా నిజంగా ఇక్కడ ఉండదు నాకు వీడు ఆల్సో వీడ ఇల్లు ఇంకేమొద్దు ఇక్కడే ఉన్నా వెళ్ళలేదు నేను గలీజు నలుగురు మగాళ్ళ ముందు ఒక పాట పాడంటే కావాలన్న వాళ్ళ అందరు నలుగురు మగాళ్ళ ముందు గలీజు పాట పాడిన మీద ఒకసారి చింటను కాల్ చేయమను బా ప్లీజ్. ఇప్పుడే ప్లీజ్ నంబర్ చేయలేక నీకు చేశానేంటి? లేదు లేదు నువ్వు నీ నన్ను కూడా అనుకుంటావా ఏంటి? చెయ్యు చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేయాలి ఇప్పుడు? నేను అంటే ఇప్పుడు హైదరాబాద్ లో లేవు కదా, నేను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళడానికి అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళాలి నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళి నాగార్జున ఇలా కొట్టాలి. హలో ఏంట్రా బ్రో డిగ్రీ అంటున్నావు నా సాయి? ఏ ప్లీజా ప్లీజా మ్యూట్లో పెట్టాడు బ్రో. మసుకుని తగలబెట్టిపోతే రాస్తారు నీ ఉద్యోగ చంపాల 13 ఏళ్ళ కృత ఒళ్ళు చెమసుకొని నన్ను కొట్టుకో నన్ను కొడతావు. హలో చింటూ మీద మోసుపడి వాడి పేరు అట్లా హైదరాబాద్ లో ఉన్నాడు కావాలి అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి. ఇది చాలా రాస్తారు కాదు నువ్వు నువ్వు పెట్టే అంటే సింపుల్ హలో లేక నలుగురు మగాల ముందు పాట పాడుతున్నాడు ఓకే చింటూ అని కాదు నలుగురు ఎందుకు 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 అంటే నువ్వు కాకుండా చింటూ కావాలి అనుకుంటున్నావా సాయి? నన్ను తీసుకెళ్ళలేవా పోయి నన్ను పోషించలేవా సాయి కొంపలో పెట్టి నన్ను నన్ను తీసుకెళ్ళిపోయి ఇంటి నుంచి నలుగురు మగాల ముందు నన్ను పాట పడంటే కావాలి సాయి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా నన్ను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి. నేను చింటూ అని ఎందుకు అన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అని నాకు మిగతా ఏమీ లేవు రా మిగతా ఏమి ఏమీ లేవు ఓకే మిగతా అన్ని వదిలేస్తా క్షమించేస్తా. ఎక్కడున్నావు దా 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 సాయి మిగతా అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు ఎక్కడున్నావు సాయి ఎక్కడున్నావు అక్కడ ఎక్కడున్నావు సాయి జూబ్లీస్ లో ఎక్కడున్నావు రా నా స్వామి రంగా నా స్వామి రంగా సినిమా ఎవరిదది ఎవరిదది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట వాడు బిగ్ బాస్ అంట వాడు వాడు ఇచ్చేదేంటి నేను ఒక ఉమెన్ నేను చేసుకుంటా నేను చేస్తా దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి కట్ హలో హలో ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళవా ప్లీజ్ ఫోన్ పెట్టాను అన్నపూర్ణ స్టూడెంట్స్ వరకు తీసుకెళ్ళు ఈ రాస్తారు గారి నలుగురు మగాల ముందు ఉన్నాడు అడమ్మ నన్ను ఇచ్చినట్టు నన్ను అన్నాడు ధైర్యం ఏంటి కదా వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరెత్తలేదు నీ మీద చింటు మీద మిగతా అందరి మీద తీరుస్తున్నానే అన్నపూర్ణ స్టూడెంట్స్ కి తీసుకెళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళు నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇది ఒక్కటే. ఎంతమంది చూపుతున్నా నా ఏమవ్వాలా అని చూపిస్తుంటే వాడు వాడు ఏమవ్వట్లేదు వాడికి ఎవడు చూపిస్తున్నాడు లైఫ్ లో
ప్రపంచంలో ఎంత మంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడి వాడితో ఎవడు పడుకోడు పడుకోను. నలుగురు మగాళ్ళ ముందు ఆ పాట పెట్టి నా ముందు పాడతాడు పాట పాడమంటే ఎంత ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంటే అన్నపూర్ణ స్టూడియోస్ ముందుకే తీసుకెళ్ళాలి. నా ఫేస్బుక్ వెళ్ళలేదు, లేదు నా దగ్గర ఇక్కడ 50,000-55,000 ఉండే, 5-10,000 ఖర్చు పెట్టా అండ్ దెన్ టెస్లా వాళ్ళ అన్నని కొనుక్కున్నా తమ్ముడిని అండ్ దెన్ ఇంకో 18,000 ఉండే అడి గో. అంటే నాది తప్పు సాయి, అంటే నేను బడ్దగించిన కదా, నేను నిన్ను వాడుకోలేక చింటును వాడుకోలేక కొని ఇంట్లో పడుతున్నాను కదా, అది నా తప్పు. ఈ నా కొడుకు వచ్చి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడతాడు అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే.